తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 18 లోగా కేసుపై పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటి వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని, అన్నా డిఎంకే కార్యకర్తలు ఎటువంటి అలర్లకు దిగరాదని షరతు విధించింది. జయకు బెయిల్ రావడంతో అన్నా డిఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో ఓరట లభించింది. జయకు పలు షరతులతో కూడిన బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే జయలలితకు బెయిల్ రావడంతో అన్నా డిఎంకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అక్రమాస్తుల కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు 4 ఏళ్ల జైలు, 100 కోట్ల జరిమానా విధించడంతో గత నెల 27 నుంచి బెంగళూరు పరపర అగ్రహార జైలులో జయలలిత ఉన్నారు. 21 రోజుల తర్వాత తమ అధినేత్రికి బెయిల్ రావడం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. 2 నెలల్లో కేసుపై అర్జీ పెట్టుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇంటి నుంచి బయటకు రాకూడదని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 67 ఏళ్ల జయకు అనారోగ్యం కారణంగానే బెయిల్ మంజూరైంది. అయితే కేసు విచారించిన బెంగళూరు స్పెషల్ కోర్టు విధించిన శిక్ష, జరిమానాలను సుప్రీంకోర్టు నిరుపుదల చేసింది. కేసు విచారణ డిసెంబర్ 18వ తేదీకి వాయిదా పడింది. తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జయకు బెయిల్ రావడంతో తమిళనాడులో ఎక్కడ చూసినా అన్నాడీఎంకే కార్యకర్తల సంబరాలే కనిపిస్తున్నాయి. జయ పోయస్ గార్డెన్ నివాసం దగ్గర భారీ ఎత్తున కార్యకర్తలు గుమ్మిగూడారు, బాణసంచా పేల్చారు. పురిచేతలేవికి సుప్రీంకోర్టులో న్యాయం జరిగిందని స్వీట్లు పంచుకున్నారు.